नमस्ते, मैं अपर किरण में एसडीएम का स्वागत है। मुंदगा हेडलाइंस। పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 అందిస్తా, రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్. పదవ తరగతి ఫెయిల్ అయిన రంగారావు 2 దశాబ్దాలుగా డాక్టర్ గా చేలామని, క్లినిక్ సీజ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యాధికారి జగదీశ్వరరావు. అనుమతులు లేని ప్రైవేట్ స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడ, 4 బస్సులు సీజ్ తనిఖీలు కొనసాగుతాయన్న ఆర్టీఐ శివప్రసాద్. తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధికార మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 నగదు అందిస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గుంటూరు జిల్లా పెనుమాక జిల్లా పరిషత్ స్కూల్లో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని చిన్నారుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. పిల్లల చదువు విషయం తనకు వదిలేయాలని తల్లిదండ్రులను కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగం ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. అనుమతులు లేని పాఠశాలలను మూయించడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు కూడా చురకలంటిస్తున్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే నాడు అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పిల్లలతో అక్షరాభాస్యం చేయించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు తాను మాట మీద నిలబడతానని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాట నిలబెట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు పేదల కష్టాలను చూశానని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ కూడా ప్రత్యక్షంగా తిలకించానని కార్పొరేట్ విద్యా సంస్థలను ఉద్దేశించి జగన్ అన్నారు. రిపబ్లిక్ డే నాడు ప్రతి తల్లికి 15,000 అందిస్తానన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని, ప్రైవేట్ స్కూళ్లలో షాక్ కొట్టేలా ఫీజులున్నాయని తెలిపారు. ఈ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు తీసుకొస్తానని, మీ పిల్లల చదువును తాను చూసుకుంటానని జగన్ భరోసా ఇచ్చారు. పిల్లలు బడికి పోవాలి, బడుల నుంచి కాలేజీలకు వెళ్ళాలి, కాలేజీ నుంచి వాళ్ళు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు అన్నదే నా ఆశ. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలు కష్టాలను చూశా, పేదవాడు పడుతున్న బాధను విన్నా, చదివించాలన్న ఆరాటం ఉన్నా చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశా. పిల్లల్ని ఇంజనీరింగ్గా చదివించాలని, ఆ చదువుల కోసం అయ్యే ఖర్చులు భరించలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా నా కళ్ళారా చూశా. ఈ వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పును తీసుకొని వస్తాను అని చెప్పి దృఢ సంకల్పంతో ఆ రోజు నేను చెప్పా. ప్రతి తల్లికి నేను మాటిచ్చా, ప్రతి చెల్లికి ప్రతి అక్కకు నేను మాటిచ్చా. మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని చెప్పి మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఇవాళ ప్రతి తల్లికి ప్రతి చెల్లికి ఇవాళ నేను ఇక్కడి నుంచి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాను. మీ పిల్లలు మీరు బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా ఏ బడికి పంపించినా పర్వాలేదు, మీరు చేయాల్సిందల్లా కేవలం పిల్లలను బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు ఈ రిపబ్లిక్ డే అంటే జనవరి 26వ తారీఖు కల్లా రిపబ్లిక్ డే నాటికి జనవరి 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఆ జనవరి 26వ తారీఖున పిల్లల్ని ఎవరైతే బడులకు పంపిస్తారో ఆ ప్రతి తల్లి చేతిలోనూ జనవరి 26వ తారీఖున 15,000 రూపాయలు ఆ రోజు డబ్బులు చేతిలో పెడతాం.
జూన్ 12వ తేదీ నుంచి బడిమాట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగానే శాసనసభ సమావేశాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ తదితరులు పాల్గొన్నారు. నకిలీ డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వచ్చిరాని వైద్యంతో నోటికొచ్చిన మందులు రాసి చేతికొచ్చిన వైద్యం చేసేస్తున్నారు. పొట్ట నింపితే అక్షరాలు ముక్కలు రాని వాళ్ళు కూడా ఫారెన్ రిటర్న్ డాక్టర్లుగా బిల్డప్లు ఇస్తున్నారు. అమాయక రోగుల నుంచి డబ్బులు లాగేస్తూ ఎడాపెడా జేబులు నింపుకుంటున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. అన్ని జబ్బులకు నేనే డాక్టర్నంటూ 20 సంవత్సరాలుగా వైద్యం చేసేస్తున్నాడు. నోటికొచ్చిన మందులు రాసి చేతికొచ్చిన వైద్యం చేసి పంపించేస్తుంటాడు. ఒక్కోసారి కత్తి పట్టుకొని సర్జరీలు కూడా చేసేస్తాడట. ఎవరా శంకర్ దాదా MBBS అనుకుంటున్నారా? ఇదిగో ఈ మహానుభావుడే. పేరు జి రంగారావు. సింహాచలం ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా గణేష్ క్లినిక్ అని పెట్టి రోగులకు వైద్యం చేసేస్తున్నాడు. ఇంతకీ ఈ రంగారావు ఏం చదివారో తెలుసా? జస్ట్ 10th ఫెయిల్, కనీసం RMP కూడా కాదు. కానీ అన్ని జబ్బులకు మందులు ఇస్తానంటూ వైద్యం మొదలెట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. వచ్చిరాని వైద్యంతో జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. హైడోస్ మందులను రాస్తూ అప్పటికీ ఉపశమనం కలిగించేలా చీటీలు బరాబరా గీసేస్తాడు. అమ్మ తగ్గిందిలే, మంచి హస్తవాసి డాక్టర్ అని కలరంగిచ్చి అమాయక రోగులను నమ్మించి ఇంతకాలం గడిపేశాడు. ఈ నకిలీ డాక్టర్ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు అందడంతో అయ్యగారి వ్యవహారం బయటపడి క్లినిక్కు తాళాలు పడ్డాయి. ఇలాంటి నకిలీలు చాలామంది జనం ఆరోగ్యాలను పణంగా పెట్టి కాసులు వెనకేసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వీళ్ల క్లినిక్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైద్యం అందుబాటులో లేని ఏరియాలు, శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఇలాంటి డాక్టర్లు దుకాణాలు తెరుస్తున్నారు. ఏం మందులు ఇస్తారో, ఏం చికిత్స చేస్తారో తెలియదు, కానీ అందుబాటులో డాక్టర్ ఉన్నాడు కదా అని జనం వెళ్ళి రోగం తగ్గడం మాట అటుంచి మొదలుపెట్టుకొని పెద్ద డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. ఒక క్లినిక్ పెట్టాలంటే ఆ వైద్యుడు MBBS చదివి ఉండాలి, ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ కావాలి, RMPలో అయినా అసోసియేషన్లో రిజిస్టర్ కావాలి, DMDHO పర్యవేక్షణలో ఆయా క్లినిక్లు పనిచేస్తాయి. ఇలాంటి అర్హతనేమీ లేకుండా లేనిపోని డిగ్రీలను తగిలించుకుంటూ తాటికాయంత అక్షరాలతో డాక్టర్లమంటూ బోర్డులు పెట్టేసి జనానికి నరకం చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మందు అలవాటు మానిపిస్తామంటూ మరికొందరు డాక్టర్ల అవతారం ఎత్తి జనాన్ని చావగొడుతున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సింహాచలం రూరల్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ MP జగదీశ్వరరావు అన్నారు. DMNHOకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఆ క్లినిక్లో మందులను పరిశీలించి క్లినిక్ను సీజ్ చేశామన్నారు. హైడోస్ యాంటీబయోటిక్ ఎంకేసిస్, ప్రాణాల మీదకు వచ్చేటప్పుడు వాడే డెక్రడిన్ వంటి మందులను కూడా ఆ నకిలీ డాక్టర్ ఇచ్చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే నేను అరేవరంలో జంక్షన్కి ఆటో ఆపోజిట్ బ్యాంక్ ఆపోజిట్ వెళ్ళామండి. అక్కడ వైద్యం చేస్తున్నారు, చేస్తుంది అంటే వెళ్ళి అన్ని అంటే ఇంజెక్షన్స్ డైక్లో, తర్వాత హెమకాక్సిన్, తర్వాత రాబీపర్, తర్వాత బాటిల్, తర్వాత ఇన్ని చూసి సరే కానీ మీ వైద్యం సర్టిఫికేట్ అంటే RMP కానీ ఏమైనా ఉంటే ఇవ్వండి అని అన్నాను. అంటే దానికి లేదు. తర్వాత ఎంత వరకు చదివారు అని అంటే 10th ఫెయిల్ అయిపోయానండి. తర్వాత అన్ని మందులు ఇక్కడ ఎందుకు ఉన్నాయి అంటే సరుకులోని, తర్వాత డస్ట్లో పిన్లోని, తర్వాత అన్నీ ఉన్నాయి, ఈ మెన్యూ ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే లేదండి ఎప్పుడు చేస్తున్నానండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది సార్? 20 సంవత్సరాల నుంచి చేస్తాం వితౌట్ ఎనీ సర్టిఫికేట్. చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఏమైనా చేస్తాం? ఎస్ సార్.
అంటే నేను చూసినట్టు అప్పుడు అయితే లేదు కానీ సర్జరీ చేస్తున్నాను సార్. నకిలీ డాక్టర్లు ఓవైపు చెలరేగిపోతుంటే మరోవైపు భారీ హోర్డింగులతో మందు అలవాటు మాన్పిచ్చేస్తామని ప్రచారాలు చేసుకుంటున్నారు. డాక్టర్లమంటూ బోర్డులు తగిలిస్తూ అందనకాడికి జనం నుండి లాగేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి నకిలీ వైద్యుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించకపోతే జనం ప్రాణాలు హరిమనడం ఖాయం. ప్రైవేట్ స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కూడా పిలిపించారు. కూర్మన్నపాలెం జంక్షన్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులు ఆపి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 4 బస్సులు సీజ్ చేసినట్లు ఆర్టీఏ శివప్రసాద్ తెలిపారు. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్ బస్సుకు ఆ పాఠశాల రికగ్నైజేషన్ నెంబర్ను ఆర్టీఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని చెప్పారు. బస్సులకు సంబంధించిన ప్రతి సర్టిఫికెట్ను దీంతో అనుసంధానం చేసే మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. దాడులను మరింత ముమ్మరం చేస్తామని, అన్ని అనుమతి పత్రాలను పొంది బస్సులను నడపడమని సూచించారు. అయితే ఈ స్కూల్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళకి డ్రైవర్ యొక్క పర్టికులర్స్, అటెండర్ పర్టికులర్స్ వీటిని తమ్మి ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకుని ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత స్మార్ట్ బుక్ చేసుకుని అటువాక్స్ వాహనాన్ని తీసుకురావడం రావాలండి ఫిట్నెస్ గురించి. సో ఫిట్నెస్లో మేము ప్రధానంగా చెక్ చేసేది ఒకటి టైర్ కండిషను, సీట్స్ కండిషను, వెహికల్ కండిషను, తర్వాత ఈ ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి, లేకపోతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానివ్వండి, తర్వాత ఈ ఇన్సైడ్ ఆఫ్ ది బస్సులో డిస్ప్లే చేసినటువంటి డ్రైవర్ పర్టికులర్స్, రూట్ మ్యాప్, స్కూల్ చిల్డ్రన్ లిస్టు, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఒక 40 ఐటమ్స్. తిరుమల శ్రీవారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో రెండోసారి చోటు దొరకడంతో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొని శ్రీవారికి మొక్కులు చెల్లించారు. కేంద్ర మంత్రి గోయల్కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి వెంట రాష్ట మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కేంద్రంతో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. హోదా డిమాండ్ను పీయూష్ గోయల్ ద్వారా ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. యూనియన్ క్యాబినెట్ మంత్రి గారు పీయూష్ గోయల్ గారు రావడం జరిగింది నిన్న. అలాగే ఆయన క్యాబినెట్లో సేమ్ మా పోర్ట్ఫోలియో ఏదుందో యూనియన్ మినిస్టర్స్ ఫర్ ఇండస్ట్రీస్ కాబట్టి ఆయన మొదటిసారి మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఈరోజు రావడం జరిగింది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కూడా చెప్పినట్టు అన్ని విధాలుగా సెంటర్కి స్టేట్కి రావాల్సిన రిలేషన్స్ మేము డెవలప్ చేస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి మేము మా మోడీ గారిని ప్రధానమంత్రి గారిని మేము కావాల్సిన మద్దతు కోరాలని, అలాగే ముఖ్యంగా మేము కూడా కోరుకునేది ఏంటంటే ప్రత్యేక హోదా ఎన్నిసార్లైనా సరే మేము ఆయన దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మంత్రి గారు కోల్కతాలో ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో రోగి బంధువులు డాక్టర్పై దాడి చేయడాన్ని నిరసిస్తూ విశాఖ కేజీహెచ్లో వైద్యులు, జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్పై దాడికి దిగిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రక్షణ లేని చోట ఉద్యోగం చేయడం వైద్యులకు కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోల్కతా ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ వైద్యులకు మద్దతుగా వారు ఆందోళనను నిర్వహిస్తున్నారు. వంటాలో బంగారు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మారోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంగారు వ్యాపారులు రోడ్డుపై ధర్నా చేశారు.
కనక మహాలక్ష్మి దేవాలయం వద్ద కోఆపరేటివ్ సొసైటీ ఎదుట వర్తకులు ధర్నా నిర్వహించారు. గతంలో గౌరవ అధ్యక్షుడిగా ఉన్న గోడి నరసింహాచారి అసోసియేషన్ బిల్డింగ్ నిమిత్తం సంక్షేమ సంఘం నుండి 25 లక్షల రూపాయలు తీసుకున్నారని శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించిన భవనాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదని, అసలు వడ్డీతో కలుపుకుంటే 45 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయమే ఆయనను సంప్రదించినా ఫలితం లేకపోయిందని అన్నారు. ప్లాన్ లేకుండా బిల్డింగ్ కట్టడం తమను ఆందోళనకు గురిచేస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు చేస్తున్నారని వార్డు టీడీపీ అధ్యక్షుడు అసోసియేషన్ నాయకులు గోడి నరసింహాచారి తెలిపారు. సంఘానికి సంబంధించిన భవనాన్ని తాను అప్పచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గోద్రపాటి సత్యరూపవాణి, తెలుగుదేశం పార్టీలో ఉండి మాకు 2013లో 25 లక్షల రూపాయలు తీసుకొని మాకు బిల్డింగ్ అది ఇస్తానని చెప్పిస్తని, మాకు ఆథరైజ్డ్గా లేనిది, గవర్నమెంట్ దృష్టిలో లేనిది, జీవీఎంసీ ప్లాన్ లేనిది, మాకు ఒక ఫేక్ అగ్రిమెంట్ ఒకటి రాసి డాక్యుమెంటు 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. వాళ్ళు 2017లో సంఘం అంతా గట్టిగా నిలదీయగా మేము మీకు వడ్డీతో సైతం ఇస్తామని చెప్పిస్తని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దీనికి సంబంధించి 47.5 లక్షల రూపాయలు అయింది, అరకోటి జరిగింది. ఈ యొక్క ఈ స్కామ్లో మాకు న్యాయం చేయాలని బంగారు షాపులు యజమానులు అందరం కూడా మేము ఈరోజు ఈ యొక్క నిరసన తెలియపరుస్తున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు 23 జిల్లాలకి జనరల్ సెక్రటరీ చేసినటువంటి అనుభవం ఉంది. 12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసినటువంటి అనుభవం ఉంది. నా అనుభవంలో ఒక్క తగు కూడా లేదు. ప్రతి జనరల్ బాడీలో కూడా చాలా హ్యాపీగా ఒక హెల్త్ఫుల్ వాతావరణంలో తీర్మానం చేసేవాళ్ళం. ఈయన వచ్చిన దగ్గర నుంచి చాలా గొడవలు అల్లర్లు ఒకటి కూడా ఫండమెంటల్గా పట్టట్లేదు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్తున్నాడు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి తప్ప సంఘ ప్రేమం కాదు. మేము ఏది ఏమైనా సంఘ నిబంధనలకు కట్టుబడి ఉన్నాము. సంఘానికి ఆఫీస్ అప్పచెప్పడానికి మనస్ఫూర్తిగా మీ సాక్షిగా, ఈ కనకమహాలక్ష్మి సాక్షిగా, ఈ సంఘానికి మేము 100కి 100 పాలు అదే ఆఫీసుని అప్పచెప్తాం. అప్పచెప్పిన మిమ్మల్ని ప్రెస్ మీట్ పిలిచి జనావాసాల నడుమ సెల్ టవర్ ఏర్పాటును నిరసిస్తూ ప్రతి ప్రాంతంలోనూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. జనం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న సెల్ టవర్ల నిర్మాణం యథేచ్ఛగా జరిగిపోతోంది. పాత అగ్రంపూడిలో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రజల ఆందోళనకు వైకాపా మద్దతు తెలిపింది. రేడియేషన్ ప్రభావంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున స్థానికులు నిరసనకు దిగడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సెల్ టవర్ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని పోలీసులు చెప్పడంతో ప్రజలు శాంతించారు. మమ్మల్ని కూడా క్యాన్సర్ తో చంపడానికి ఎంత గొయ్యి తవ్విసి ఎంత గోతులు పెట్టేత్తరా. గవర్నమెంట్ ఉంటదని చెప్తున్నాం కదా, అన్ని దగ్గర నుంచి వచ్చి ఆర్డర్ తీసుకుని వచ్చింది గవర్నమెంట్. అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న ఆర్జిత సేవలో భాగంగా స్వాతి నక్షత్ర నృసింహ హోమం ఘనంగా నిర్వహించారు. స్వామివారి నామ నక్షత్రమైన స్వాతి నక్షత్రం విశేష పూజల్లో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి కళ్యాణ మండపంలో ఉత్సవ మూర్తులను అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాజువాక వైకాపా నేతలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బీసీ రోడ్లో చేపట్టిన శిబిరాన్ని వైకాపా యువజన నాయకుడు తిప్పారెడ్డి దేవన్ రెడ్డి ప్రారంభించారు. పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్త నిధులను ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు అందజేశారు. ఆపద సమయంలో రక్తం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని దేవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రక్తదానానికి యువత ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేసినటువంటి ఒక దినంగా ఈరోజు జరిగింది. మరి ఏదైనా కూడా బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఎందుకంటే ద్వారా ఇలా కార్యక్రమం పెట్టినటువంటి రామ్ గారికి ముందుగా అభినందన తెలియజేసుకున్నాను. ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సహకార సంఘ అధికారి రాజశేఖర్ను తక్షణమే తొలగించాలని హెచ్పీసీఎల్ రిఫైనరీ సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు.
సంస్థ గేటు యాత్ర సొసైటీ సభ్యులు నిరసన తెలిపారు. సభ్యుల సొమ్మును 70 లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేసిన మాజీ అధ్యక్షుడు పైడు బాబుపై కేసులు ఉండగా మళ్లీ సొసైటీలోకి ఎలా తీసుకుంటారని సభ్యుడు ఎన్వీ రమణ ప్రశ్నించారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ను న్యాయం చేయమని కోరతామని అన్నారు. ఈ నిరసనలో రాజు, తాతాజీ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మేమే తప్పు చేసినట్టుగానైతే మాకు దేహశుద్ధి చేస్తారు. తప్పు చేసినాడు కాబట్టి ఈరోజు దొంగసాటిన అనకూడదు మీటింగ్లు వేస్తున్నారు. నిన్న జరిగే మీటింగ్కి 165 మందికి 22 మంది. హెడ్లైన్స్ మరోసారి. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 అందిస్తా, రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్. పదవ తరగతి ఫెయిల్ అయిన రంగారావు 2 దశాబ్దాలుగా డాక్టర్గా చేరామని, క్లినిక్ సీజ్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యాధికారి జగదీశ్వరరావు. అనుమతులు లేని ప్రైవేట్ స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడ, 4 బస్సులు సీజ్, తనిఖీలు కొనసాగుతాయన్న ఆర్టీఐ శివప్రసాద్. తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అధికార మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.